వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం మన లైఫ్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా పొందాలో తెలుసుకుందాం. బట్ దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు జనరల్గా చాలామందికి ఉండే ఒక అపోహను మీ మైండ్ నుండి తీసేయాలి. అదేంటంటే, మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయని చెబుతూ వస్తుంటారు. చాలామంది దీన్ని తప్పుడు విలువ అర్థం చేసుకుంటూ వస్తున్నారు. వారు ఇలా అనుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, దీనికి సొల్యూషన్ ఉండదు. దీన్ని మీరు నిజమని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నాశనం చేస్తుంది. మనం చూసినట్లయితే నార్మల్గా కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉండడం ఓకే, బట్ అవి మిమ్మల్ని వెనక్కి నెట్టే విధంగా ఉండకూడదు. పూర్వం మనం చూసినట్లయితే ఇటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉండే వాళ్ళను హార్మ్ఫుల్ పీపుల్గా చూసేవారు. బట్ ఈ రోజుల్లో మీరు ఇన్సెక్యూరిటీస్లో మెంబర్షిప్ తీసుకొని దర్జాగా బ్రతికేయచ్చు. బట్ ఈరోజు మేము మీరు మీ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడానికి 6 కీ ఫ్యాక్టర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. నెంబర్ 1, విన్. చెప్పడం అనేది చాలా ఈజీ, బట్ లైఫ్లో విన్ అవ్వడం అనేది చాలా కష్టం. మీరు మీ లైఫ్లో చిన్న చిన్న విన్స్ని పొందుతూ వెళ్ళడం వల్ల మీలో టెస్టోస్టెరోన్ పెరగడమే కాకుండా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది స్పోర్ట్స్లో కావచ్చు, మీ వర్క్ ప్లేస్లో కావచ్చు, మీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసే విషయంలో కావచ్చు, లేదా మీ సక్సెస్ కోసం మీరు వర్క్ చేయడం కావచ్చు. గుర్తుంచుకోండి, ఇక్కడ వీడియో గేమ్స్ యొక్క అచీవ్మెంట్స్ని కన్సిడర్ చేయరు, ఎందుకంటే అవి మన రియల్ లైఫ్తో సంబంధం ఉండవు. మీరు మీ లైఫ్లో కాన్ఫిడెన్స్ని పొందాలని అనుకుంటున్నట్లయితే మీరు కాంపిటీషన్కి దూరంగా ఉండకూడదు. మీకు కాంపిటీటర్స్ ఎవరూ లేకపోతే మీకోసం మీరు హై టార్గెట్స్ని సెట్ చేసుకొని మీరు గతంలో సాధించిన అచీవ్మెంట్స్తో పోటీ పడండి. నెంబర్ 2, హ్యావ్ ఆప్షన్స్. ఒకసారి ఇలా ఊహించుకోండి, మీరు కోరుకున్న ప్రతి అమ్మాయిని మీరు అట్రాక్ట్ చేయగలరు అని ఊహించుకోండి. ఇలా మీరు ఊహించుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేస్తే అది మీ యొక్క కాన్ఫిడెన్స్ని తగ్గించదు, ఎందుకంటే మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇది బిజినెస్లో కూడా అప్లై అవ్వద్ది. ఎలా అంటే, ఒక పర్సన్కి మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నప్పుడు అతనికి లెవరేజ్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు అతనికి నచ్చని డీల్స్ని అతను రిజెక్ట్ చేయొచ్చు. మీకు ఎక్కువగా ఆప్షన్స్ ఉండడం వల్ల వచ్చే రిజల్ట్స్ గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం మీకుండదు. మీకున్నటువంటి మీ అభిప్రాయాన్ని మీరు చెప్పవచ్చు. అది ఒకవేళ పీపుల్కి నచ్చకపోతే మీరు మరొక చాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువగా ఆప్షన్స్ ఉండడం వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది. అదేవిధంగా మీకు చాలా అచీవ్మెంట్స్ని అందిస్తుంది. నెంబర్ 3, బీ డేంజరస్. మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా డీప్గా మనం చూసినట్లయితే ప్రతి మనిషి ఒక మనిషికి ఉన్నటువంటి డేంజరస్నెస్ని గుర్తిస్తాడు. ఒక మనిషికి డేంజరస్నెస్ లేకపోవడం అనేది అతనిలో ల్యాక్ ఆఫ్ మాస్కులినిటీ అండ్ అండర్ కాన్ఫిడెంట్ పర్సన్లా అతన్ని బయట సమాజానికి చూపిస్తుంది. ఈ సొసైటీ డేంజర్ అనే పదాన్ని ఒక నెగిటివ్ వర్డ్లా చిత్రీకరించింది. డేంజరస్నెస్ని కలిగి ఉండటం ఇట్స్ హార్మ్ఫుల్ అని చెబుతూ వస్తుంది. మనం చూసినట్లయితే మీకు తెలిసిన ఏ సూపర్ హీరోనైనా తీసుకోండి, ప్రతి ఒక్కరిలో ఈ డేంజరస్నెస్ అనే ఓరా అనేది ఉంటుంది. ఇది వాళ్లను ఒక హీరోలా చూపిస్తుంది. సో అలాంటి సూపర్ హీరో లాంటి కాన్ఫిడెన్స్ గనక మీరు పొందాలనుకుంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఫిజికల్ స్ట్రెంత్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పే కెపాసిటీ మీకు ఉండడం వల్ల మీకున్నటువంటి ఈ ఓరా అనేది మీ చుట్టూ వారికి మీరు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా డేంజరస్ పర్సన్లా కనిపిస్తారు. నెంబర్ 4, బీ స్ట్రాంగ్. ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయాలి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వడం, స్కామ్స్కి దూరంగా ఉండటం, మీ బాడీ అండ్ మైండ్ని ట్రైన్ చేయడం, తాత్కాలిక ఆనందాన్ని పక్కన పెట్టి నాలెడ్జ్కి ప్రియారిటీ ఇవ్వడం, మీ గోల్స్ అండ్ డ్రీమ్స్ని వదిలిపెట్టకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల మీరు కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగెస్ట్ మెన్లా మారుతారు. నెంబర్ 5, సాల్వ్ ప్రాబ్లమ్స్. ఛాలెంజెస్ అనేవి దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ని కనుక మెయింటైన్ చేయాలనుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని స్ట్రెస్కి గురిగానివ్వకూడదు. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీకంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని డీల్ చేసే వ్యక్తులు ఉన్నారు, అయినా కానీ వారు ఎటువంటి కంప్లైంట్స్ చేయకుండా సైలెంట్గా ఉంటారు. మీకు వచ్చిన ప్రాబ్లం ఇలాంటిదో అంచనా వేసి దానికంటే పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. మీకున్న ఛాలెంజెస్ని మీరు మేనేజ్ చేస్తూ మీ చుట్టూ వారికి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా మీ కాన్ఫిడెన్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. నెంబర్ 6, ఇంటెన్షన్స్. మీరు చేసే ప్రతి పనికి ఒక పర్పస్ ఉండేలా చూసుకోండి. మీరు చేసే పనిలో, మీరు మాట్లాడే మాటల్లో ఎప్పుడూ ఒక ఇంటెన్షన్ ఉండేలా చూసుకోండి. మీకు క్లారిటీ లేని విషయాల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అసలు దాన్ని ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి. కాన్ఫిడెంట్ పీపుల్ ఎప్పుడు కూడా వారి మాటలకి అలాగే వారి యాక్షన్స్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది. మీరు నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క ఇంటెన్షన్స్ని మైండ్లో ఉంచుకొని మాట్లాడండి.
కాన్ఫిడెంట్ పీపుల్ ఎప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని వారికి ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు వినడానికి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్లా అనిపించవచ్చు. చాలామంది వీటిని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, బట్ యూ డోంట్ మేక్ దట్ మిస్టేక్. ఈ వీడియోని ఎన్ని వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీరు మీ లైఫ్లో ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ పర్సన్లా మారాలి అని అనుకుంటున్నట్లయితే స్క్రీన్ పైన కనిపించే వీడియోపై క్లిక్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.